పెట్రోల్ డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు సంఘాలు ఆందోళన చేపట్టాయి. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వరకు, జిలుగుమిల్లె నుంచి కొయ్యలగూడెం వరకు ఉన్న రహదారులు గుంతలమయంగా మారాయని ఆరోపించారు. వాటి మరమ్మత్తు పనులు వెంటనే యుద్ధ ప్రతిపాదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డి ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ జంగారెడ్డి డివిజన్ పరిధిలోనే కాదు, జిల్లా పరిధిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ పెద్ద పెద్ద గోతులతో నిండి ఉన్నాయి. ఉదాహరణకు మా జంగారెడ్డి ఏరియా చూసుకుంటే జాతీయ రహదారి జీలుగుమిల్లి నుంచి కోయలగూడెం దాకా పెద్ద పెద్ద గోతులతో ఈరోజు లారీలు వెళ్ళినా బస్సులు వెళ్ళినా ఆ గోతుల్లో దిగబడిపోయి కార్లు కూడా ఆ గోతుల్లో ఉండిపోయి బయటికి రాని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. గత 8 సంవత్సరాలుగా ఆ రోడ్ని డబ్బులు మంజూరైనవి ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం.